ఇప్పుడు మన ముందు వర్లి నుంచి వచ్చిన ఒక గృహిణి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ కార్తీక వనభోజనం వల్ల జరిగేది ఏంటంటే చాలా మహిళలు చాలా సంవత్సరాల తర్వాత ఒకరినొకరు పరిచయం చేసుకుని ఒకరిని కలుసుకునే అవకాశం కూడా లభిస్తుంది. ఈ కార్తీక వనభోజన లక్ష్యాల్లో అది కూడా ఒకటి. వారిని అడిగి తెలుసుకుందాం, వారు ఎట్లా ఫీల్ అవుతున్నారు, వారి చిన్నప్పటి స్నేహితులు కానీ బంధువులు ఎవరైనా కలిసారా, ఏ రకంగా ఏర్పాట్లున్నా అవన్నీ తెలుసుకుందాం. చెప్పండి అమ్మ, మీకు ఎట్లా అనిపించింది ఈరోజు కార్తీక వనభోజన ప్రోగ్రామ్? ఈరోజు నేను ఇక్కడికి రావడం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇది నేను ఎప్పుడు చూడలేదు. 22 ఇయర్స్ తర్వాత నేను ఈ సిచ్యువేషన్ని నేను ఫేస్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను పూజ చేశానో అప్పుడు నా హస్బెండ్తో పాటు చేసే పుణ్యం నాకు దక్కింది బికాజ్ ఆఫ్ అశోక్ సార్. ముందు మీ పేరు చెప్పండి. నా పేరు హరిత, నేను వర్లి నుండి వస్తున్నాను. మా హస్బెండ్ నేమ్ రవీంద్రనాథ్ అంకం. ఎట్లా అనిపించింది? అందరు కలిసారు ఎవరన్నా మీకు పాత స్నేహితులు కానీ పాత బంధువులు కానీ? ఇక్కడ పాత బంధువులు ఎవరు కలవలేదు, బట్ మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాము. డిఫరెంట్ ఏరియాస్ నుండి వచ్చాము, బట్ వీ ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ. భోజనాలు వగైరా ఏర్పాట్లు బాగున్నాయా? ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్ వెంట్ సక్సెస్ఫుల్లీ ఫ్రమ్ స్టార్టింగ్ దట్ బస్లో కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. టైం టు టైం జరిగింది. ఎక్కడ ఏ దానికి కూడా కొద్దిగా కూడా వెలితి రాలేదు. ఫుడ్ కానీ పూజ దగ్గర కానీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా వాటర్ కానీ అన్నీ సక్రమంగా ఉన్నాయి. ఎక్కడ మాకు ఇబ్బంది కలగలేదు. నిజంగా మాకు అదృష్టం ఉంటే ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి ఎన్నో అటెండ్ చేయాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్.